గంటల రోజుకి సెషన్స్ కండక్ట్ చేస్తే కొన్ని కోట్లు ఖర్చు చూపిస్తారు. ఏ ఈ కోట్లన్నీ తీసుకొచ్చే వాళ్ళ నా ఇవాళ ఈ అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి రైతులకు ఇవ్వండి అయ్యా బాబు. మీరు ఎందుకు మీరు అక్కడ కొన్ని లక్షలు ఖర్చు చేసి మీరు అక్కడ తన్నుకుంటామో, మీ బూతులన్నీ మేము వింటామో, మళ్ళీ దానికి లైవ్ ఇవ్వడం ఎందుకు? మీరు ఆ కోట్లన్నీ తీసుకొచ్చి ప్రజలకు పంచవచ్చు కదా. అసలు ఎందుకు ఇవాళ అకాలంగా వర్షాలు పడి రైతులు పాడైపోతున్నారు? మీరు అందరూ రాండి రోడ్డు మీదకి వచ్చి వీళ్ళని కదా చూడాల్సింది. మీరు అక్కడ కూర్చొని ఎప్పుడో చేశారంట, వాడేదో స్కామ్ చేశారంట అంతే. అసలు చూడండి శ్రీనివాస్ గారు మనకి ఎంత దుర్మార్గం అంటే, అసెంబ్లీ పెట్టంగానే ఏం మొదలవుతుంది? గత ప్రభుత్వంలో మీరు స్కామ్ చేశారు, దాని మీద మేము ఇప్పుడు ఎంక్వైరీ చేసాం. ఎవడు గవర్నర్ అసలు అది ఏమన్నా మీరు ఏమన్నా ఎంక్వైరీ చేసి ఉండండి. ఒకటి శిక్షించారు ఇద్దరు ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇట్లా చూసుకుంటే మనం రెండు మూడు దశాబ్దాల నుంచి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద చెప్పుకోవటమే కానీ ఎక్కడన్నా ఒక్క ప్రభుత్వంలో మీరు తప్పు చేశారని చెప్పేసి వాళ్ళ శిక్షలు పడిన సందర్భం ఉందా? ఎందుకు వీళ్ళు మనుషులు ఇంకెంతకాలం మోసం చేస్తారు? వీళ్ళు ఏదో స్కీమ్ అంట, అదేదో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు స్కిల్ డెవలప్మెంట్ ఏదో జరిగిపోయింది అంటే దాని గురించి చెప్తారు. ఎస్, మీరు కేసు కట్టేవడం లోపలేశారు ఈ రోజు వరకు ఎయ్యడారు మీరు. ఎందుకు దాని గురించి చర్చ ఎందుకు దానికి? చట్టసభలు దాని తరుగుతున్న తీరు నివేదన నిజమే అది. కానీ ఒకటి పదే పదే జగన్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, జనసేనకి పవన్ కళ్యాణ్కి ఒంటరిగా పోటీ చేసేటువంటి శక్తి సామర్థ్యం ఆ సత్తా లేదు, టీడీపీతో జతకట్టడం తప్ప మరో మార్గం లేదు అనేటువంటిది మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు. మీరు ఒంటరిగా పోటీ చేయకూడదని చేయాలని బలమైన కోరిక జగన్మోహన్ రెడ్డి దాన్ని తీరుస్తారా పాపం ఆయన? మీరు టీడీపీ వేరువేరుగా పోటీ చేస్తే బాగుంటుందని కాక కోరుకుంటున్నాడు, అటు సవాల్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కోరిక ప్రజల సమస్యల మీద ఆయన క్వశ్చన్ అడిగి పాపం గలం వినిపిస్తే మళ్ళీ ఆ దిక్కుమల పొత్తు మీద ఆయనతో డిబేట్ పెట్టారు కదా. అధికార అధికార ప్రజా సమస్య మీద వేదిక మీద మారుతున్నారు. ప్రసాద్ గారు మొన్న మచిలీపట్నం సభలో కూడా మా నాయకుడు క్లియర్ గా చెప్పాడు, నేను ప్రజల కోసం జనసేన పార్టీని ఏర్పాటు చేశాను, ప్రజల సంక్షేమం కోసం జనసేన పార్టీని పెట్టాను, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీని పెట్టాను చెప్తే అధికారమే పరమావధిగా అన్నట్టుగా వీళ్ళకిలాగా తన్నుకుంటానికి మేము రాలేదు కాబట్టి ప్రజలకి ఏది మంచి జరిగితే ఆ రకంగా వెళ్తాను. ఎట్ ద సేమ్ టైం ఉన్నటువంటి నాయకులకి ఇబ్బంది కలిగే విధంగానో లేదా ఆత్మగౌరవాన్ని చంపుకునో నేను పోను, అది నన్ను నమ్మండి అని క్లియర్గా చెప్పాడు. అవసరమైతే 170 ముంచుంటానని కూడా చెప్పాడు. సో మాకు ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇప్పుడు పాడైపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయటం, రీకన్స్ట్రక్ట్. ఎట్లా ఇప్పుడు చెప్తున్నట్టు వాళ్ళు ఏదో చెప్పినట్టు తీసేస్తే మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేసుకోవాలి? మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ శ్రీనివాస్ గారు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తావంటే వాడు ఊరుకు పోతే నేను ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో చేస్తానని చెప్పుకునే గర్వంగా చెప్పుకునే రోజు మేము కావాలని కోరుకున్నాం. ఆ దిశగా మా ఆలోచన ఉంటుంది తప్పితే మా రాష్ట్రానికి సంబంధించిన పౌరుల పిల్లవాడు ఎక్కడో పోయి చెన్నైలో ఉన్నాను చేస్తున్నాను ఏదో పక్కన ఉన్నటువంటి బెంగళూరులో చేస్తున్నాను చెప్పుకోకూడదు అనేది మా జనసేన పార్టీ యొక్క సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చడానికి మేము ఏ రకంగా వెళ్ళాలో ఆ రకంగా ఖచ్చితంగా. ప్రసాద్ గారు ఒక ప్రశ్న అంటే, జగన్ ఎందుకు పదే పదే ఒంటరిగా జనసేన ఒంటరిగా పోటీ చేయగలుగుతున్నా, పోటీ చేసే సత్తాలు అంటే బాగా ప్రొవగేట్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ టెంప్ట్ అయ్యి ఒంటరిగా పోటీ చేస్తామంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి లాభం జరుగుతుంది అనే స్ట్రాటజీనా? టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం విషయంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే సవాలు ఇస్తున్నాడు, దాని వెనకాల వీళ్ళేమో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడతామని పవన్ కళ్యాణ్ అన్నాడు, మీ దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయమని ఆయన సవాలు ఇస్తున్నాడు, ఏంటి స్ట్రాటజీ వీళ్ళిద్దరిది? ఏముంది, నిలబడిపోతే బీఆర్ఎస్ వచ్చి నిలబడుతుంది, సింపుల్. ఇలా 80 ఆయన ఎత్తేస్తాడు, ముసలికి ఇవ్వమని తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, వీళ్ళందరూ రెడీగా బీఆర్ఎస్కి మేము రెడీగా ఉన్నామని చెప్తారు. నాకు ఎందుకో వెంకటేశ్వర గారు ఇవాళ ప్రాణాలకు తగ్గించి ఫస్ట్ టైం ప్రజా సమస్యల మీద రైతు సమస్య మీద మారుతుంటే మీరు అడ్డుపడినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మళ్ళీ ఆ దిక్కుమాల పొత్తుల్లోకి తీసుకెళ్ళారు ఆయన. ఇడిది పడితిప్పి నాకు ఆవ్యాసం సారాంశం ఏమైందంటే, నాకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 2014 కనబడుతున్నారు. 2014 ఏంటంటే